ఓడిపోతానో లేదో తెలియదు కానీ తమరు రేపు పార్టీ మార్తారు మారితే ఆరోసారి 99 కి ముందు తమరు కాంగ్రెస్ జనార్దన్ రెడ్డి గ్రూప్ కాంగ్రెస్ పార్టీ 99 తెలుగుదేశం 2004 కాంగ్రెస్ 2014 తెలుగుదేశం 2019 వైసీపీ 2024 ఆరోసారి అవుద్ది అది రికార్డు ఇప్పుడు ఈ దేశానికి రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ గారు ఉన్నారు ఎన్నిసార్లు ఓడిపోయారు ఎన్నిసార్లు గెలిచాడు పివి నరసింహరావు గారు ఎన్నిసార్లు ఓడిపోయాడు మా పెద్దాయన ఉపరాష్ట్రపతి అయినాడు ఎన్నిసార్లు ఓడిపోయినాడు ఓటమి గెలుపులు కాదే ప్రజల్లో ఉండాలా ప్రజానాయకుడిగా ఉండాలా ప్రజల కోసం పనిచేయాలా తమరు మాదిరిగా ఎలక్షన్ ముందు సర్వే చేసుకోవటం పెట్టుబడి రాజకీయ వ్యాపారం అధికారం వచ్చే పార్టీ ఆ ఎలక్షన్ కి పెట్టుబడి దాని ద్వారా రాబడి మాకది చాతి కాదే మేము ఒకే పార్టీ ఒకే నాయకుడు ఒకే సిద్ధాంతం ఆ సిద్ధాంతం ప్రకారం పోతాం మేము ట్రెడిషనల్ పొలిటీషియన్స్ మీరు ప్రొఫెషనల్ పొలిటీషియన్స్ గెలవాలా గెలిచే పార్టీలో చేరాలా చేరితే ఏమేం చేసుకోవాలా ఎక్కడ భూములు ఉంటే అక్కడ ఆ రోడ్లు ఎట్టేసుకోవాలా ఆ లేఅవుట్లకి వాల్యూ ఎట్టి తెచ్చుకోవాలా ఇది తప్ప ముందుగా సర్వే చేయించుకోవాలా దాన్ని బట్టి ఆ పార్టీలోకి వెళ్ళిపోవాలా ఇది తమరికి ఉండేది ఓడిపోతే ఇళ్లల్లో కూర్చునే పని అయితే బీజేపీ బతకదు ఈ దేశంలో ఎన్ని దశాబ్దాలు ఓడిపోయింది కమ్యూనిస్ట్ పార్టీలు ఉండవు ఈ దేశంలో మేము జనం మధ్య బతుకుతాం జనం కోసం బతుకుతాం ప్రజలకి సేవకుడిగా పనిచేస్తాం నేను కోవూర్ బైలక్షన్లో పోటీ చేశాను మా మేనమామ కొడుకు మీద నా తెలియదు ఆ ఓడిపోతాం నే దేనికోసం పోటీ చేశాను 2014 నాకు రూరల్ కేటాయించారు ఎంపీపీ జడ్పీటీసీ గెలిపించుకున్నా లాస్ట్ మినిట్లో బీజేపీకి ఇచ్చారు నేను పోటీ చేయనన్నా లాస్ట్ డే 18వ తేదీ రాత్రి బాబు గారు ఫోన్ చేసి నువ్వు నామినేషన్ వేస్తున్నావు వేసా పార్టీ డైరెక్షన్ అంతేగాని తమరు మాదిరిగా నేను తరిమేస్తే వెళ్ళిపోయేదానికి మేకలా గొర్రెలా పార్టీలో అంట లీడర్స్ నేను తరిమేస్తానంట నేను తరిమేస్తే వెళ్ళిపోయేవాళ్ళు మీరు నాయకులా వేల కోట్ల రూపాయలు నువ్వు పెట్టుకొని నేను తరిమేస్తే పరిగెత్తేసేదేంది నేను తరిమేసేదేంది గొర్రెలు మేకలు కాదు కదా నేను తరిమితే పరిగించేదానికి అందుకని బహుశా నేనేమంటానంటే ఒక్కటి మాకు డౌట్ లోకేష్ బాబు రాయలసీమ నుంచి ఏ నియోజకవర్గానికి పోతే వాళ్ళ పాపాల చిట్ట ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు చిట్టాలు విప్పుతున్నాడు నిన్న రూరల్కి వచ్చేటప్పటికి ప్రభాకర్ అన్నని ఒక్క మాట అనలేదని అందరు అడుగుతుంటే మాకు అర్థం కావటంలా మిమ్మల్ని మాత్రం లోకేష్ బాబు ఒక్క మాట ఎందుకు అనలేదు అంటే ఉంది కదా ఏదో ఏదో ఉండాలి కదా లోపల అయ్యా ఎందుకు మా మీద పడతావు వాడెవడో పీకే టీం జగన్మోహన్ రెడ్డికి కంప్లైంట్ ఇచ్చాయంట ఈయన ఇట్నే ఉంటాడు తెలుగుదేశంలో కూడా ఎంపీగా ఓడిపోయి రూరల్ ఆత్మకూరు రెండు నియోజకవర్గాల్లో అధికారం పెత్తనం చెలాయించాడు లాస్ట్ డే పార్టీ మారాడు ఇప్పుడు కూడా అంతేను ఎంపీగా ఉండి మళ్ళీ రూరల్ తీసుకున్నాడు అని ఇచ్చారంట చంద్రమోహన్ రెడ్డి మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉందేమోనని వాళ్ళు అడుగు ఊటించితే ఒక ప్రెస్ నోట్ ఇచ్చారు మళ్ళీ లేదు నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలంటే హైదరాబాద్ నుంచి వచ్చి పెట్టారు మీ సంగతి మాకేం కొత్త కాదు తెలిసిన విషయమే అందుకని ఏది ఉన్నా ఆఖరాన ఫైనల్గా ఏంటంటే మా అందరికి కూడా అర్థం కాంది లోకేష్ బాబు నెల్లూరు ఎంపీ నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ మీద ఒక్క మాట అనలేదంటే ఏం జరగబోతుందనని మా పార్టీలో మాకు కూడా మా కార్యకర్తలు కూడా అనుమానాలు వచ్చేస్తుండే అది పరిస్థితి ఏదేమైనా అన్నా అన్నా నీది పెట్టుబడి అన్నా సర్వే చేయించుకొని ఇప్పుడు వాళ్ళు బెట్టింగ్లు కడతారే కొన్ని జిల్లాలోళ్ళు ఏది అధికారం వస్తుందని బెట్టింగ్లు కడతారు వ్యాపారం ఇక్కడ మీరు కూడా ఏది అధికారం వస్తే చూడండి 99 తెలుగుదేశం అధికారంకి వచ్చింది
2004 కాంగ్రెస్ అధికారం వచ్చింది, 2009 మీరు ఉన్నే కాంగ్రెస్ అధికారం వచ్చింది, 2014 మీరు తెలుగుదేశంలోకి వచ్చారు, తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది, 2019 వైసీపీలోకి పోయినారు, వైసీపీ అధికారం. అంటే మీరు కరెక్ట్గా తక్కిడి పెట్టి తూసి గెలిచే పార్టీలోకి పోతారు, ఆ ఎలక్షన్కి పెట్టుబడి పెడతారు. ఆ తర్వాత మీ బిల్లులు మీ కథ అన్నీ చూసుకుంటారు. ఫోన్లో మెసేజ్ వచ్చిన తర్వాత ఆ కండువ తీసి డాష్బోర్డ్లో పెట్టి వేరే కండువ తీసుకుంటారు. కానీ మిమ్మల్ని మేము తప్పు పట్టడంలా, అందుకనే మేము చెప్పింది మీ ప్రొఫెషనల్ వ్యాపార రాజకీయవేత్త మీరు, మేము అదే పార్టీ సిద్ధాంతం జనం కోసం పార్టీ కోసం మా నాయకుడి కోసం బతికే అలవాటు మాకైపోయింది, మీకు మాకు తేడాది. అందుకే మిమ్మల్ని మేము మార్చలేము, నన్ను మీరు మార్చలేరు, మేమింతే మీరంతే, అది పరిస్థితి. అందుకని ఏదేమైనా నన్ను గురించి ఏమనుకోబోకు, మళ్ళీ అందరం కలిసి పనిచేయాల్సిన వాళ్ళమని చెప్పి నేను తెలియజేస్తున్నాను.